నమస్తే. మీరెంతగానో ఆదరిస్తున్న కవిగొంతుకలో భాగంగా ఇవాళ విశ్వనాథుల పుష్పగిరి గారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ రాసినటువంటి కవిత్వాన్ని మీకు వినిపించబోతున్నాను. పట్టు విడవకు పగటేశ కాడ, ఆడి బొంకకు అల్లోల సూర, పిల్ల పుడుతుందన్నవు, కుళ్ళలకు ఆర్డర్లు ఇచ్చినవు, కుళ్ళాల నీ ఇంట్లో పలారం వంచినవు, నీ చేతులనే మంత్రదండం ఉందని ఏడుకో రాత్రి మూడు రాత్రులు గడిపినవు. చాలామంది మదిలో మెలుతున్న ప్రశ్నలనే పుష్పగిరి గారు తన రచనా రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటా. చెట్ల మీదనే ఇస్తర్లు గుట్టి జనాల్ని చెట్లు ఇడిసిన పచ్చుల్ని చేసినవు. మబ్బుల్లో నీళ్లు చూసి దోణెల్లో నీళ్లు గుప్పుకున్నారు. జీవులని బది 4 లక్షలని తారకామృత సారం చెప్తున్నది, గొర్రెలను బది 4 లక్షలని నువ్వు చెప్తున్నావు. ఏమి మంత్రం ఉన్నది మహారాజా ఆ తర్కంలా? నీవు కొంటానని దుకుణం తెరవక మునిపే ఎవ్వనికి వాడు ఖరీదు కట్టుకుని నీ సంకల చేరిండ్రు. ఆ భజన మండలి బాగానే ఉన్నది ద్వారా ఆ తానా తందానను ఇడిసి నీ చూపులు భూమార్గం పట్టించు. పిలకత్తుల కైలాటికం నీకు తెలియనిది కాదు. అంతఃపురం నుంచి రాజ్యమేల్తున్నా రే రాజా, తల నరుక్కుంటాను, కట్ట మీద కుర్చేసుకుని కూసుంటాన్నవు, విశ్వరూపం అన్నవు, నోటికి ఏదొస్తే అదన్నవు, అంటనే ఉన్నవు. మాటలు కోటలు దాటినాయి, కాళ్ళు ఫామ్ హౌస్ కూడా దాటతలు. వింటున్నారు కదా, రాజ్యం రాజకీయ జనులకు అక్కరలేదయ్యా, అభివృద్ధి సంక్షేమమే వారి తక్షణ అవసరాలయ్యా. పల్లె కదులు పటేలా, ఊరు ఎల్లదీస్తున్న దుఃఖాన్ని కనిపెట్టు. తెలంగాణ తడి బట్టలతో ఉన్న పసిగుడ్డిప్పుడు అంటూ తెలంగాణ ప్రజల ఘోషను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.